హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మరలా ఒక మంచి హెయిర్ కేర్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలో ఓన్లీ ఒకే ఒక ఇంగ్రీడియంట్తో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇంట్లోనే మనం న్యాచురల్ షాంపూని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది ఈరోజు వీడియోలో మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను. ఇది హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడంతో పాటు హెయిర్ గ్రోత్ని కూడా ప్రమోట్ చేస్తుంది ఫ్రెండ్స్. సో ఇంకా మనం ఏ మాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి ఈ షాంపూని ఎలా ప్రిపేర్ చేయాలి, ఆ వన్ అండ్ ఓన్లీ ఇంగ్రీడియంట్ ఏంటి అన్నీ చూసేద్దాం. సో వితౌట్ డిలే లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫ్రెండ్స్, ఈ షాంపూని ప్రిపేర్ చేసుకోవడానికి మనం ఏదైనా ఒక బౌల్ తీసుకొని అందులో ఫస్ట్ మనం యాడ్ చేసుకోవాలి 3 స్పూన్స్ ఆఫ్ రీటా పౌడర్, సోప్ నట్ పౌడర్, కుంకుడుకాయ పౌడర్ ఉంటుంది కదా, సో దాన్ని ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం యాడ్ చేసినటువంటి కుంకుడుకాయ పౌడర్ అనేది ప్యూర్ అయి ఉండాలన్నమాట, అప్పుడు ఇది చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో కుంకుడుకాయ పౌడర్ని యాడ్ చేసేసిన తర్వాత ఇందులో మనం కొంచెం వేడి నీళ్ళు వేసేసుకొని ఎటువంటి ఉండలు లేకుండా దీన్ని అయితే మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి. సో నేనైతే ఇక్కడ హాట్ వాటర్ని యాడ్ చేసేస్తున్నాను. సో ఇక్కడ మనకి ప్యూర్ అనేది ఎలా తెలుస్తుంది అంటే మనం హాట్ వాటర్ వేయగానే మనకి నురుగు అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకేనా? సో ఇప్పుడు మనం దీన్ని బాగా మిక్స్ చేసేసుకోవాలి. మనం ఎంత బాగా మిక్స్ చేస్తే ఇది మనకి షాంపూలాగా అంత ఫోమీగా నురుగుగా ప్రిపేర్ అయిపోతుంది. ఓకేనా? ఇప్పుడు బాగా మిక్స్ చేసిన తర్వాత ఇందులోనే మరలా మనము 1 స్పూన్ రీటా పౌడర్ని మరలా వేసుకోవాలి. వేసుకొని దీన్ని మరలా బాగా మిక్స్ చేసేసుకోవాలి. కుంకుడుకాయ వల్ల మన హెయిర్కి ఎన్ని బెనిఫిట్స్ అనేది నేను స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు, మనందరికీ తెలిసిన విషయమే కదా. సో ఇక్కడ చూసారు కదా, నురుగ్గా మనకి షాంపూ లాగా రెడీ అయిపోయింది. అయితే దీన్ని అప్లై చేసే ముందు మన హెయిర్ని కొంచెం తడిపేసుకోవాలి. ఓకేనా? వెట్ హెయిర్ మీద దీని అంతటిని కూడా అప్లై చేసేసుకొని ఒక 5 మినిట్స్ మనం ఫింగర్ టిప్స్తో జెంటిల్గా మసాజ్ చేసుకోవాలి. అప్పుడే మన స్కాల్ఫ్ పైన ఉండేటటువంటి డర్ట్, మురికి, జిడ్డు ఇవన్నీ కూడా పోతాయి. ఓకేనా ఫ్రెండ్స్? సో మీద ఒకవేళ హెయిర్ అనేది ఇంకా జిడ్డుగా ఆయిలీగా ఉంది అనుకుంటే కనుక వాష్ చేసిన తర్వాత మరలా సెకండ్ టైం దీన్ని అప్లై చేసుకొని ఒక 3 మినిట్స్ జెంటిల్గా మసాజ్ చేసుకొని వాటర్తోని వాష్ చేసేసుకోవాలి. అప్పుడు మన స్కాల్ఫ్ పైన ఉండేటటువంటి మురికి, డాండ్రఫ్, డర్ట్, జిడ్డు ఇవన్నీ పోయి మన హెయిర్ అనేది చాలా హెల్దీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది, హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేస్తుంది, డాండ్రఫ్, స్ప్లిట్ ఎండ్స్, హెయిర్ డ్యామేజ్ వీటన్నిటిని కూడా కంట్రోల్ చేసేస్తుంది. బట్ దీన్ని మనం యూజ్ చేసేటప్పుడు మన కళ్ళల్లోకి వెళ్ళకుండా జాగ్రత్త అనేది తీసుకోవాలి, ఎందుకంటే ఈ కుంకుడుకాయ అనేది కళ్ళు మండిపోతుంది కదా. సో పిల్లలకి వేసినప్పుడు కూడా జాగ్రత్త ఫ్రెండ్స్. సో ఈ షాంపూని అయితే మీరు ట్రై చేయండి, మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్లో చాలా హెయిర్ కేర్ వీడియోస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. సో చూడండి, మీకు నచ్చి యూస్ఫుల్ అనిపిస్తే కనుక తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? సో మరలా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. టేక్ కేర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఏ గ్రేట్ డే.